ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవన్ధార ఛానల్. మా జీవనధార ఛానల్కి స్వాగతం. మనం ఎప్పుడు పార్టీస్ లేదా ఫంక్షన్స్కి వెళ్తూ ఉంటాం. అక్కడ మనం అందంగా ఆకర్షణీయంగా కనబడాలని కోరుకుంటూ ఉంటాం. దీనివల్ల మనం రకరకాలుగా మేకప్ వేసుకోవటం లేకపోతే ఫేస్ ప్యాక్స్ ట్రై చేయడం లాంటివి చేస్తూ ఉంటాం. దీనివల్ల మనకి కొద్దిగా నెగిటివ్ ప్రతిఫలం కూడా రావచ్చు. అంటే మనకి ఫేస్ అనేది గ్లోగా లేకపోతే తెల్లగా లేకపోవటం వల్ల మనకి మేకప్ వేసినా సరే అది అందంగా ఆకర్షణీయంగా కనపడదు. కానీ ఇప్పుడున్న గజిబిజి జీవన శైలి వల్ల మనకి ఎక్కువగా కాలుష్యం అధికమవుతుంది. దీనివల్ల మొదటిగా దెబ్బతినే విషయం ఏమిటి అంటే మన చర్మమే. చర్మంతో పాటు పెదాలు, కళ్ళు, కనుబొమ్మలు కూడా చాలా పాడవుతూ ఉంటాయి. అయితే మనం నిత్యం తీసుకునే కేర్ వల్ల కూడా అది కొద్దిగా రూపు మాపచ్చు. మరి ఇంతకీ మనం పార్టీకి వెళ్లే ముందు ఎలాంటి సంరక్షణ తీసుకోవాలి? అంటే పార్టీలో అందంగా ఆకర్షణీయంగా కనపడాలని, మన ఫంక్షన్లో మనం చక్కగా నిండుగా ఉండాలి అంటే మనం ఫేస్కి కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలి. అది కూడా పార్టీకి వెళ్ళే ముందు రోజు కానీ పార్టీకి వెళ్ళే రోజు కానీ మనం ఇలా కనుక చేస్తే చాలా చక్కగా ఆకర్షణీయంగా అందంగా కనపడటం ఖాయం. ఇంతకీ ఏం చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. అంటే మనం మొహం కడుక్కుని పార్టీకి రెడీ అయ్యి మేకప్ వేసుకునే ముందు ఈ ప్రక్రియని మనం ఫాలో అవ్వాలి. ఇంతకీ ఎలా ఫాలో అవ్వాలి అనేది ఇప్పుడు చూద్దాం. ముందుగా మనం ఏం చేయాలి అంటే ఫేస్ని చాలా శుభ్రంగా ఫేస్ వాష్తో కడుక్కోవాలి. అంటే అధికంగా జిడ్డు, మురికి ఏమైనా పైపైన ఉంటే అది ఫేస్ వాష్ వల్ల త్వరగా పోతుంది. అందుకని ముందుగా ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత కొద్దిగా పచ్చి పాలను తీసుకోవాలి. పచ్చి పాలని చల్లగా ఉన్నట్టు తీసుకుని దానిలో దూది ముంచి ముఖం, మెడ వీపు ఇదంతా సున్నితంగా మసాజ్ చేయాలి. ఇలా ఒక 5 to 7 minutes చేయాలి. ఇలా చేయటం వల్ల మన చర్మం రంధ్రాల లోపల మురికి ఉంటుంది, అది పోయి చక్కగా నిగనిగలాడుతూ ఉంటుంది. ఎప్పుడు ఫేస్ ఫ్రెష్గా ఉన్నట్టు కనిపిస్తుంది. అంతేకాకుండా మనం ఏదైనా క్రీమ్ లేదా మేకప్ లాంటివి వేసినా కూడా అది చక్కగా అతుక్కుని ఆకర్షణీయంగా కనిపిస్తుంది. అందులోనూ పాలల్లో చక్కగా సహజమైన తేమ ఉండటం వల్ల చర్మం నిర్జీవంగా ఉన్నది కాస్త చాలా గ్లోయింగ్గా మారుతుంది. ఇక తర్వాత మనం చేయవలసింది ఏమిటి అంటే కొద్దిగా పచ్చిపాలల్లో శనగపిండి వేయాలి. అంటే 2 spoons or 3 spoons పచ్చిపాలల్లో 1 spoon శనగపిండి వేసి ప్యాక్లా చేసుకుని దాన్ని ఒక స్క్రబ్ లాగా వాడాలి. అంటే అది తీసుకుని ముఖం మీద సున్నితంగా మసాజ్ చేస్తూ మొత్తం ముఖం, మెడ అంతా మర్దన చేసుకోవాలి. ముఖ్యంగా ముక్కు దగ్గర, గడ్డం దగ్గర, నుదురు పైన కొద్దిగా ఎక్కువగా మసాజ్ చేయటం వల్ల మన చర్మం మీద ఉన్న బ్లాక్ హెడ్స్ మరియు వైట్ హెడ్స్ ఏమైనా ఉంటే అవి పూర్తిగా తొలగిపోతాయి. అంతేకాకుండా శనగపిండిలో చక్కగా తెల్లగా చేసే గుణం ఉంటుంది. అందుకనే మృత కణాలని తీసేసి చాలా గ్లోయింగ్గా మారుస్తుంది. ఇకపోతే చివరగా చేయవలసింది ఏమిటి అంటే కొద్దిగా టమాటా రసం తీసుకోవాలి. అంటే కొంచెం పండుగ ఉన్న టమాటాలను తీసుకుని దానిలో గింజలు తీసేసి దాన్ని రసం పిండి దానిలో 5-6 చుక్కల నిమ్మరసం కలిపి దాన్ని కూడా దూదిలో ముంచి ముఖం లేదా ముఖం, మెడ వీపు ఈ మొత్తంకి అప్లై చేసి 5 to 10 minutes ఉంచుకుని చల్లటి నీళ్ళతో, అంటే మరీ చల్లగా కాకుండా కొద్దిగా నార్మల్ వాటర్తో ముఖం కడుక్కున్న తర్వాత మీ ఫేస్ మెరిసిపోతుంటుంది. అంతేకాకుండా అది చర్మం చాలా గ్లోగా మారుతుంది. మనకేదైనా క్రితం రోజు టైర్డ్నెస్ లాంటివి ఉంటే కూడా పూర్తిగా తొలగిపోతాయి. అప్పుడు మీరు శుభ్రంగా 1.5 to 1.5 hours వదిలేసి కొద్దిగా మాయిశ్చరైజర్ లేదా కోల్డ్ క్రీమ్ రాసుకున్న తర్వాత మేకప్ వేసుకోవటమో లేకపోతే ఫేస్ పౌడర్ రాసుకోవటం లాంటివి చేసి పార్టీకి రెడీగా వెయ్యి వెళ్ళిపోవచ్చు. దీనివల్ల మనకి చర్మం అనేది చాలా సున్నితంగా గ్లోగా మారుతుంటుంది. అయితే పార్టీకి వెళ్ళే 2 to 3 days ముందు ఎక్కువగా కొద్దిగా చల్లటి నీళ్ళతో ఫేస్ని కడుగుతూ ఉంటే ఫేస్ అనేది ఫ్రెష్గా మారుతుంది. నిర్జీవపు ఛాయలు పోతాయి. నల్లగా సన్ టాన్ ఏమన్నా ఉన్నా కూడా అవి పూర్తిగా తొలగిపోతుంది. చర్మం మీద మచ్చలు ఉన్నా కూడా అవి రూపు మారిపోతాయి. మరి విన్నారు కదండి, ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యున్ టిప్స్ కోసం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా ఈ వీడియో విన్నందుకు ధన్యవాదాలు.